జనసేనాని పవన్ తెలంగాణలో పర్యటించిన రోజే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలివైన వారని, వారెవ్వరూ జనసేన అంటూ తమ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ను నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో రాణించడం చిరంజీవి వల్లే కాలేదని, ఇక తమ్ముడు పవన్ వల్ల ఏమవుతుందని ప్రశ్నించింది. తన అవసరాల కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని అన్నది. ఇక తెరాస పైన కూడా విమర్శలు గుప్పించింది విజయశాంతి. ప్రస్తుతం టీఆర్ఎస్ పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని తెలిపింది. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నాడని, అందుకే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పుకొచ్చింది. ఆచార్య జయశంకర్ సూచన మేరకు తాను తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే ఆనాడు ముందుగా ఒక్క మాట కూడా చెప్పకుండా తనను అర్ధరాత్రి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో ఈ రోజుకు కూడా తనకు చెప్పలేదని ఆరోపణలు గుప్పించింది. ఇకపై తాను చురుగ్గా రాజకీయాల్లో ఉంటానని, తనను ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపింది.